గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, కాదేది కవితకు అనర్హం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా వాడుకోవడానికి దేన్నైనా తీసేసుకుంటారన్నమాట. ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని దేన్నైనా వాడేసుకుంటారు. సో పోయినసారి కమ్మ కులాన్ని ఎంతగా వాడుకున్నారో, కమ్మ కులం మీద ఎంత ద్వేషం తీసుకొచ్చారో మనం చూసాం. అమరావతిని కమరావతి అంటాం కానీ, చంద్రబాబు గారు డిఎస్పీలందరినీ కమ్మాలను వేసారంటాం కానీ, లేనిపోని అబోధ కల్పనలు అన్నీ తీసుకొచ్చి పెట్టారు. సో అదైపోయింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే కొత్తగా కాపు. సో కాపులకి కమ్మాళ్ళ మధ్య గొడవ పెట్టాలని, కాపులకి చంద్రబాబు ఏం చేశాడని అవి చెప్తే బాగానే ఉంటుంది. కాపులకి చంద్రబాబు నువ్వేం చేశావు, నేను ఇది చేశానని చూపించవచ్చు. కానీ అవన్నీ వదిలేసి రంగా హత్య, రంగాని చంపించింది చంద్రబాబే, కాపులకి నువ్వు చేసినంత ద్రోహం, నేను కాపులు నేను ఎలా నమ్ముతారు అని చెప్పి తీసుకొస్తా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే సార్, ఈయన మరి ఏవి ఉద్దేశంతో చంద్రబాబు గారు చంపారని అంటున్నారో నాకు తెలియదు, కానీ కాకపోతే ఈయన అనుకున్నట్టే అక్కడ బయట కూడా కొన్ని కథలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు, మన రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే రంగా గారు ఇద్దరు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇద్దరు కూడా యువక నాయకులు, ఒకళ్ళు కోస్తా జిల్లా నుంచి, ఒకళ్ళేమో రాయలసీమ నుంచి, ఇద్దరు కూడా బాగా డెవలప్ అవుతూ ఉన్నారనమాట. సో కంపల్సరీ ఇద్దరి మీద కూడా అంటే ఎవరు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అప్పుడు, ఎప్పుడు అయిపోతారు. సో అలాంటప్పుడు రంగా గారి హత్య బాగా లాభపడింది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి కొంతమంది అంటూ ఉంటారు. సో దాని వెనకాల ఆయన పాత్ర కూడా ఉందేమో అని కొంతమంది అనుమానిస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పే కథ కూడా ఏంటంటే, రాజశేఖర్ రెడ్డికి ఏ పాత్ర లేకపోతే అప్పుడు నెహ్రూని, ఎవరైతే రంగా హత్యలో కానీ ప్రధాన ముద్దాయి అనుకున్నారో, లేకపోతే ఎవరి మధ్య అయితే ఎక్కువ గొడవలు ఉన్నాయో, అలాంటి నెహ్రూని కాంగ్రెస్లోకి తెచ్చుకోవటమే కాకుండా, కాంగ్రెస్లో తెచ్చుకున్నాక హైదరాబాద్లో 200 కోట్ల విలువ చేసే ఒక స్థలాన్ని ఆయన అంటపెట్టారనమాట. ఆ తర్వాత నెహ్రూ గారికి ఆయన ఇచ్చిన గౌరవం కానీ అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా రంగా హత్య మీద అందరికీ అంత కన్సర్న్ ఉంటే మరి నెహ్రూ గారిని ఎందుకు దగ్గర చేర్చుకున్నారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నెహ్రూని చేర్చుకుంటే, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినాష్ని పక్కనే పెట్టుకొని అవినాష్ గారిని దూతా ఉన్నారు. అవినాష్ గారిని అసలు ఎంత ఫ్రీ హ్యాండ్ కావాలంటే అంత ఫ్రీ హ్యాండ్ విజయవాడలో ఇస్తూ ఉన్నారు. మరి నిజంగా అంత కన్సర్న్ ఉన్నప్పుడు రాధాగారిని దగ్గర పెట్టుకోవచ్చు కదా. రాధాగారికి ఎమ్మెల్యే సీట్ కూడా రిజెక్ట్ చేశారు పోయినసారి. రాధాగారికి ఎమ్మెల్యే సీట్ రిజెక్ట్ చేసి మల్లాది విష్ణు గారికి ఇచ్చి రాధాను అవమానించారు. సో అలా అసలు ఏ కోణంలో ఈయన తీసుకొచ్చి రంగా గారికి హత్యని ఇప్పుడు వాడుకుంటా ఉంటారు అంటే ఏంటి సార్? వీళ్ళకంటూ ఒక లిమిట్స్ ఉండవా రాజకీయాల్లో? దేనైనా ఎక్కడికైనా ఎలా అయినా సరే ఒక అబద్ధాల ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారా? మీరేమంటారు సార్? కరెక్టే, ఎంత దూరం వరకైనా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి కనిపించేది గెలుపు, ఎదురుగా ఉండే ఈ అధికారం, ఈ రెండిటి కోసం వాళ్ళు ఏ విషయాన్నైనా సరే ఎక్కడ దాకైనా తీసుకెళ్తారు. ఈరోజు రంగా హత్యను ప్రస్తావించి కాపు కులానికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని ప్రశ్నించిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకొక ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. నా ప్రశ్నకి పరిటాల రవి హత్య గురించి ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, కమ్మ కులానికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే రంగా హత్య, కాపు కులం రెండు తీసుకొచ్చావు కాబట్టి అన్ని అడగాల్సి వస్తుంది. పరిటాల రవి హత్యతోటి లబ్ధి పొందింది ఎవరు, అసలు చేయించింది ఎవరు, అది బయట పెట్టాలి జగన్మోహన్ రెడ్డి. అండ్ కమ్మ కులాన్ని ఏం చేశాడు? ఎందుకంటే ఏ మరి రంగా, ప్రతి మనిషి వెనక ఒక కులం ఉంటుంది, అందున ఇప్పుడు రంగా చనిపోతే మరి కాపు కులానికి అంత పెద్ద డ్యామేజ్ ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది అది తీసి పక్కన పెడితే, మరి ఇప్పుడు పరిటాల రవి మీరు ఏదైతే చెబుతున్నారో రంగా హత్యతో కాపు కులానికి బాగా డ్యామేజ్ జరిగిందని, మరి పరిటాల రవి హత్యతో ఇప్పుడు కమ్మ కులానికి బాగా డ్యామేజ్ జరిగినట్టే కదా. దానికి దీనికి పోలిక పోల్చి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాల్సిందే. రంగా హత్యను బయటకు తీస్తే పరిటాల రవి హత్య రావాల్సిందే, కాపు కులాన్ని తీస్తే కమ్మ కులం రావాల్సిందే. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి కమ్మ కులానికి? ఒక అమరావతిని కమ్మరావతి అని దాన్ని దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి కమ్మోళ్ళు మొత్తం దోచుకు తిన్నారని చెప్పటం ఏమాత్రం సమంజసం? మరి ఆ విషయం రోజన్నా ప్రూవ్ చేయగలిగారా? ఈ రోజుకి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయాడు? అందులో ఇన్సైడర్ ట్రేడింగ్ లో కంబోళ్ళు మాత్రం బాగా దొబ్బితున్నారు అని ఎందుకు ప్రూవ్ చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? అది చెప్పాల్సిందే. నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు వాయిదా వేస్తే అది కారణం కరోనా. దానికి ఆయనకి అనుకున్న కులాన్ని తీసుకొచ్చి కమ్మరోనా చేసేసి మమ్మల్ని అందరి కమ్మోళ్ళు అందరినీ మొత్తాన్ని కరోనా అంటు వ్యాధి లాంటి వాళ్ళని చేసేసాడు. దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రంగా హత్యను ప్రస్తావించి కాపు కులాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి పరిటాల రవి హత్యని గురించి కూడా మాట్లాడాలి, కమ్మ కులం గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే. ఈ రెండు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు? ఆ రెండు తీసుకొచ్చినప్పుడు ఈ రెండు తేవాల్సిందే. అంతకి ఇంత అయితే ఇంతకు అంతే అవుతుంది.
ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో, ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. జగన్మోహన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పాలి. పరిటాల రవి హత్య చేయించింది ఎవరు? ఎందుకు జరిగింది? మీ హయాంలోనే ఎందుకు జరిగింది? ఎవరా షార్ప్ షూటర్స్? ఆ తరువాత దాంట్లో భాగం పంచుకున్నారు అన్న వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళందరూ ఒకళ్ళు సొంత మనుషుల చేత కాల్చబడి చచ్చిపోయారు, ఒకడు జైల్లోనే చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళందరి మర్డర్స్ కి కారణం ఏంటి? ఆ విషయం కూడా ప్రస్తావించి చెప్పాలి. ఒక సీఎం గా రంగా హత్యని ఎప్పుడో చానాళ్ల కిందట జరిగిన ఒక రంగా హత్యను ప్రస్తావించి దాన్ని తీసుకొచ్చి కాపు కులానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అంటే, ప్రతి మనిషికి ఉన్న కులం ఒకటి ఉంటుంది, అది పుట్టుకతో వచ్చేది. మనం ఈ కులంలో పుడతామని పుట్టుకేది ఏం కాదు. మీరు కూడా నేను రెడ్డి కులంలో పుడతానని ఒట్టేసుకుని ఏం పుట్టలేదు కదా. అందున కన్వర్ట్ అయిన రెడ్డి కులంలోనే, క్రిస్టియన్ కన్వర్ట్ అయిన రెడ్డి కులంలో నేను పుడతానని ఒట్టేసుకొని ఏం పుట్టలేదు కదా. క్రిస్టియన్ అయిన తర్వాత కూడా మరి మీరు రెడ్డి ఎట్లా అయ్యారో మరి అది ఆ దేవుడికే తెలియాలి, ఆ యేసు ప్రభువే కనిపెట్టాలి. ఇంకా అందులో మరి ఎందుకంటే క్రిస్టియానిటీలో మరి రెడ్డి లేరుగా, మీ పేరు చివరేమో రెడ్డి ఉండే, అందరూ అట్నే ఉంటుంది. అలాగనే మరి అటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. మరి ఆ రెడ్డికి ఆ క్రిస్టియన్కి కూడా సంబంధం కూడా చెప్పాలి. పేరు చివరి రెడ్డి హిస్టరీ చేతిలో మొత్తం గడ్డి. వస్తాయండి. ఒక్క ఒక్క రంగా హత్యతోటే ఆగిపోదు, ఒక్క కాపు కులంతోటే ఆగిపోదు. తీస్తే కమ్మ కులం వస్తుంది, రెడ్డి కులం వస్తుంది, ఏ కులం రావట్లేదు చెప్పండి. ఎవరెవరికి మాలు ఇప్పుడు ఈ డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి చచ్చిపోయాడు. ఆ దానికి ఉన్న సమాధానం చెప్పాలి. మరి వాళ్లకు ఆయన వెనకమాల ఉన్న కులానికి దానికి సమాధానం చెప్పాలి. తీస్తే అన్ని వస్తాయి. ఇంకా దానితో పాటు ఏంటంటే, మీరు అన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి బెనిఫిట్ అయ్యుంటాడో లేదో మరి మనమేం చెప్పలేము, కానీ ఆ రోజుకి రాయలసీమ నుంచి ఉన్న నాయకుడు, ఇక్కడ కోస్తా జిల్లాల నుంచి ఉన్న నాయకుడు, అసలు ఈ రంగా ఈ విజయవాడలో ఈ మర్డర్స్ బ్యాక్ డ్రాప్ వీటన్నిటిలో చనిపోయిన మురళి ఏం చేశాడో అందరికి తెలిసిందే. ఆయన చనిపోయినప్పుడు ఆ సిన్ని సినిమాల్లో కూడా పెట్టుకున్నాడు కదా రామ్ గోపాల్ వర్మ, ఆ సీన్లన్నీ తీసుకొచ్చి పెట్టి అప్పా భలే అద్భుతమైన డైరెక్ట్ దర్శకుడు అయిపోయాడు కదా. ఈ రోజుకి వేరే ఏదో సీన్లు తీస్తున్నాడు లేండి, ఎక్కడెక్కడో తీసే సీన్లన్నీ ఇప్పుడు ఈయన ఇక్కడ తీస్తున్నాడు, అది వేరే విషయం. అట్లాంటి సీన్లు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడుగా. మరి ఆ ఆ మురళి హత్య చేయించింది ఎవరు? ఆ రంగా కాదా? అది చెప్పాలి. మరి ఆ మురళి చావుకి కారణం ఎవరు? అది దాన్ని ఎందుకు ప్రస్తావించరు? ఆ ముందు మురళి చావుని ఎందుకు ప్రస్తావించడం లేదు? ముందు మరి మురళి, ఆయనకు కూడా కులం ఉంది కదా. అంతకు ముందు గాంధీ. వరుసగా మొన్న గాంధీది కానీ మురళీది కానీ అందరిది చెప్పాలి. ఒక్క రంగాకే సమాధానం ఎందుకు చెప్పాలి? మురళీ హత్యకి ఎందుకు సమాధానం చెప్పకూడదు? ఎందుకంటే సిరీస్ ఆఫ్ మర్డర్సే కదా ఇవన్నీ. తెలియని వాళ్ళు ఎవరున్నారు? మా ఇక్కడే ఎడ్లపాడు దగ్గర ఆయనకి ఇప్పటికి ఈ రోజు కూడా మురళీ చచ్చిపోయిన ప్లేస్ అని అక్కడ స్తూపం ఒకటి కట్టి ఉంటుంది. మా ఊరు నుంచి జస్ట్ 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో. అది ఆ ఉదంతం మాకంతా బాగా తెలుసు. అవన్నీ జరిగి అయిపోయిన తర్వాత నేను ఎలాగైనా చచ్చిపోతానని రంగా తెలుసుకుని రాజశేఖర్ రెడ్డి దగ్గర తలదాచుకోవటానికి వెళ్ళాడు అనే పుకారు కూడా ఉంది. అక్కడే అక్కడ ఆశ్రయం పొందాడు. అక్కడ వాళ్ళంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తోటి ఉన్నారు, వాళ్ళు ఏమైనా కాపాడగలుగుతారేమో అని ఆడికి వెళ్ళాడు. చానాళ్ళు ఆడ ఆశ్రయం పొందాడు. ఆ తర్వాత ఏదో ప్లాన్ చేసుకుని వాళ్ళు వచ్చి విజయవాడలో ఇక్కడ ఆయన ధర్నాకు కూర్చున్నాడు. ఆ ధర్నాలోనే ఆయన ఆయన ర్యాలీ దాంట్లోనే నిరాహార దీక్షలోనే నిరాహార పేద చనిపోయింది. అవును. అక్కడే కదా చంపబడింది, చనిపోయింది కాదు చంపబడ్డాడు, అక్కడే కదా చనిపోయింది. ఆయన వచ్చి మరి అక్కడ నిరాహార దీక్ష ఎందుకు కూర్చున్నాడు? దాని ప్లాన్ ఎవరు తీశారు? మళ్ళీ తిరిగి మీ దగ్గరికి మీ కుటుంబం దగ్గరికి వస్తుంది కదండి జగన్మోహన్ రెడ్డి గారు. దాని అంతటి సమాధానం ఎవరు చెబుతారు? ఆ ముందు మీ ఇంట్లోనే ఆశ్రయం పొందాడు అనేది పుకారు ఉంది, వినికిడి ఉంది. వాటన్నిటికీ మరి ఏం సమాధానం చెబుతారు చెప్పాలి. ఏదైనా రాజకీయాలు రావటం, ఎన్నికలు రాగానే కొత్త కొత్త అంశాలు తీస్తున్నాను అనుకుని ఏదేదో చేసేయటం, ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఒకటి బ్యాక్లాగ్స్ లాంటివి. అదే. ఆస్తులు మీరు సంపాదించిన ఆస్తులు అనమాట ఇవన్నీ. డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి, భూకంపం వస్తే బిల్డింగులు కూలిపోతాయి, కానీ ఇలాంటి ఒక ఆస్తులు అనబడే ఈ పేరు ఉంది చూడండి, మీరు సంపాదించిన పేరు. వాళ్ళని చంపించారట, వీళ్ళని వేసేసారట, వీళ్ళని నాశనం చేసేసేట, వాళ్ళని కొంప ముంచేసేట, ఇలాంటివన్నీ ఉన్నాయే.
ఇవన్నీ మీకు ఎప్పటికీ తరగని ఆస్తులు. మీ కుటుంబంలో ఎంత మంది, ఇంత ఫ్యూచర్ లో ఎవరు వచ్చినా సరే ఇవన్నీ తరగని ఆస్తులు అనమాట. మీ తాతగారి మరణం ఎలా జరిగింది, ఎందుకు బాంబు వేశారు? రాజశేఖర రెడ్డి గారు తీసేయండి, మరి మీ మీ కుటుంబం ఏంటి చెప్పండి. దానివల్ల ఇంకా ఎంతమంది చనిపోయారు, దానికి కారణమైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతమంది, దానికి ఇంకా ఎంతమంది అని తీసుకుంటా పోతే ప్రతి ఒక్క హత్య వెనక ఎవరో ఒకళ్ళు ఉంటారు. హత్య అంటేనే ఉద్దేశపూర్వకంగా చేసేది కాబట్టి. దాన్ని రాజకీయాలకు ముడిపెట్టి ఈరోజు ఏదో లబ్ధి పొందుదామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అడిగితే 100 క్వశ్చన్లు వస్తాయి. మరేమో సమాధానం చెప్పడానికి ఆయన మన ఆయన మన మధ్యకు రాడు కదా, మనం చెప్పేది ఆయన వినిపించుకోడు. అంత రేడియో ఇప్పుడు, అంత రాజకీయం అంతా రేడియో అయిపోయింది. చెప్పడమే తప్ప వినటం లేదు. అటు అంటే మనం వింటాం తప్ప మనం తిరిగి దానికి చెప్పగలగటం ఏం లేదు. అదే వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. అదే తిరిగి మాట్లాడితేనేమో వాటిని చూసినా కూడా చూడనట్టుగా మెదలకుండా ఊరుకుంటారు. చెప్పండి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఎవరన్నా చెప్పండి, రంగా హత్యను ప్రస్తావించినప్పుడు పరిటాల రవి హత్యను ఎందుకు ప్రస్తావించవు, కాపు కులాన్ని ప్రస్తావించినప్పుడు కమ్మ కులానికి ఎందుకు ప్రస్తావించవు, కరెక్ట్గా ఆయనకి చెప్పండి, సమాధానం రాబట్టండి. మమ్మల్ని కామెంట్లో తిట్టడం, నీకేం తెలుసు అంటే బోడి, నీకేం తెలుసు అంటే మేము కూడా, నువ్వెంతో మేము అంతే కదా. నీకేం కొమ్ములు రాలేదు, నాకేం కొమ్ములు రాలేదు. అడగండి, ఆయన్ని అడగండి, సమాధానం చెప్పమనండి. విని చప్పట్లు కొట్టడం కాదు, ప్రశ్నించడం కూడా నేర్చుకోండి. ప్రశ్న మీ భవిష్యత్తుకి ఆధారం అవుతుంది, మీ భవిష్యత్తుకి బంగారం అవుతుంది. ప్రశ్నించటం నేర్చుకోండి. ఆ పని నేను చేస్తున్నా, మీరు ఎప్పుడు చేస్తారో చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా డెఫినెట్గా చాలా బాగా చెప్పారు. ఇందులో ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు మీరు ఒకటి కనుక తీసుకుంటే ఇంకో దాన్ని కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఈ రోజు రంగ గురించి మాట్లాడుతున్నారు, మరి నిన్న కాక మొన్న కనిపించిన పరిటాల రవి గురించి ఎందుకు మాట్లాడరు? సో ఒక కులాల మధ్య చిచ్చు పెట్టి ఇంకా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇప్పుడు రాజకీయ నాయకులు చూస్తున్నారు. ప్రజలు దాన్ని ఎప్పుడైనా గ్రహించి కంపల్సరీ రేపొద్దున ఎలక్షన్స్లో తగు సమాధానం చెప్తారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.